సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం నందిగామ గ్రామంలో రైతు వేదికను షాపింగ్ కాంప్లెక్స్ ను ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ దేశంలో అందరికీ సంఘాలు ఉన్నాయి కానీ రైతులకు మాత్రం లేదని రైతులను సంఘటితం చేయాలన్నది సీఎం ఆకాంక్షలు అన్నారు. గత సీఎంలు వ్యాపారం దండగా అన్నారు కానీ తెరాస అధికారంలోకి వచ్చాక కాలమైన కాకున్నా కరెంట్ ఉన్నా లేకున్నా రెండు పంటలు పండించే పరిస్థితి వచ్చిందన్నారు. కోటి ఎకరాల మాగానిగా తెలంగాణను మార్చామని ఏట రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం మీద 35,000 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. అలాగే మన ఎంఆర్ని ఓకే మన ఉపాలన గారిని శాల్వా బొకేతో సన్మాన ఈ రోజు రైతు వేదికను మన నియోజకవర్గంలో మండలికి రెండు చొప్పున అన్ని కంప్లీట్ అయ్యి మనకు 1 మంత్ జీహెచ్ఎం సెలక్షన్ ముందే మనకు టైం ఇచ్చి ఆ రోజు అనివార్య కారణాల వల్ల మనం ఆపుకోవడం జరిగింది. మిగతా అన్ని గిట మనం అందరం ప్రయత్నం చేసి వారికి అందిస్తామని చేద్దామని తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఎక్కడున్నా సరే మండల వారికి కానీ అందరికి ఒకటే దగ్గర కానీ వారికి అందించినట్టయితే ఈ ప్రాంత ప్రెస్ సోదరులందరూ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు కాబట్టి సిద్దిపేట మెదక్ అక్కడ జైరాబాద్ సైడ్ అందరికి ఇచ్చిర్రు మనకిటి ఇవ్వలేరని అడుగుతా ఉన్నారన్న పెద్ద మనసుతో మీరు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ అలాగే మన అమీన్పూర్ మండలానికి సంబంధించిన ఈ కొత్తగా నూతనంగా మీ ఆశీస్సులతో నూతనంగా ఏర్పడ్డ మండలము నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీ ఇంచుమించు 1,12 ఎకరాల వ్యవసాయం ఉన్నది. అక్కడ గిట్ట క్లస్టర్ కావాలి రైతు వేదిక కావాలని చెప్తా ఉన్నారు వారి సుధాకర్ రెడ్డి గారు వారి బృందము మన ఎంపీపీ నందం పాండు వాళ్ళందరూ మనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందన్న దాన్ని మీరు కలెక్టర్ గారికి ఇస్తే గవర్నమెంట్ స్థలం ఉంది మనకు అక్కడ కట్టుకోవడానికి ఇంతకంటే ఇంత ఈ విధంగా కట్టుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి అక్కడ ఉన్న రైతులకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి అది గిట్ట మీరు కలెక్టర్ గారికి మీరు చెప్పవలసిందిగా మనవి చేస్తూ చాలా సంతోషం. నందిగామ రైతు వేదిక బహుశా సంగారెడ్డి జిల్లాలోనే ఆదర్శవంతమైన రైతు వేదికగా కట్టారు. మొక్కుబడిగా కాకుండా చాలా ఇష్టంగా కట్టినట్టు కనబడ్డది నాకు. ఒక పెద్ద లోయనో దీన్ని చక్కగా డెవలప్ చేసి గౌరవ ఎమ్మెల్యే గారు స్థానిక మా సర్పంచ్ గారు జెడ్పీటీసీ గారు ఎంపీపీ గారు బాగా శ్రద్ధ తీసుకొని మంచి రైతు వేదిక కట్టినందుకు మీకు హృదయపక్షంలో అందరికీ సంఘాలు ఉన్నాయి. కుల సంఘాలు ఉన్నాయి, యువజన సంఘాలు ఉన్నాయి, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, ఖాళీ సీసాలు అమ్ముకుంటానికి సంఘం ఉన్నది, అమాలోళ్ళకి సంఘం ఉన్నది, పాత కాగితాలు చిత్తు కాగితాలు ఎరుకుంటానికి కూడా సంఘం ఉన్నది, బిచ్చపోళ్ళకు కూడా సంఘం ఉందట మా ఎమ్మెల్యే గారు చెప్తుండ్రు. మరి ఇక సంఘం లేని వాళ్ళు ఎవరంటే ఒక రైతు మాత్రమే ఉన్నాడు. సో ఈ రైతులను సంఘటితం చేసి రైతులకు మంచి భవిష్యత్తు ఉండాలన్నదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్ష. మీరే ప్రతి ప్రభుత్వము ప్రతి పార్టీ ప్రతి ఒక్కరూ ఎన్నికల ముందు రైతుల గురించే మాట్లాడతారు, రైతే రాజు అంటారు, జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు వచ్చినాయి. కానీ పరిస్థితులు మాత్రం తారుమారైనవి. ఓ 50 ఏండ్ల కింద ప్రభుత్వ ఉద్యోగం ఉన్నది, ఉపాధ్యాయ ఉద్యోగం ఉన్నది, అమ్మాయి నియమంటే ఇచ్చేటోళ్ళు కాదు. 20 ఎకరాల పట్టేదారినాడు ఆయనకే పిల్లనిస్తామన్నారు, 30 ఎకరాల పట్టేదారినాడు పిల్లనిస్తామన్నారు. కానీ ఇవాళ ఏమైంది రాను రాను అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అయినా చాలు అమ్మాయిని ఇస్తామనే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే వ్యవసాయం అనేది దెబ్బతింటూ వచ్చింది. పాలకులు వ్యవసాయాన్ని చిన్నచూపు చూసినారు. గతంలో కొంతమంది ముఖ్యమంత్రులు వ్యవసాయం దండగా అన్నారు.